లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక ఆమెన్ హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లేవ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం 25వ అధ్యాయం 19వ వచనం 2వ లైన్ మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు హల్లెలూయా మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులు ప్రజలకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం మీరు తృప్తిగా భుజిస్తారు దానిలో సురక్షితంగా నివసిస్తారు అని ఇశ్రాయేలీయులు ప్రజలతో తండ్రి అయినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం అండి అవును మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని తృప్తిగా ఉంచే దేవుడు అండి ఏ విషయంలో కూడా ఆయన కొరత చేసే దేవుడు కాదు ఖచ్చితంగా తృప్తిగా మనం భుజించేటట్టు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడండి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడిస్తాడు ఏ కొదువ చేయడండి కరువులోకి దారిద్రతలోనికి తన్ను అంగీకరించినటువంటి బిడ్డల్ని ఆయన నెట్టివేసే దేవుడు కాదండి ఇశ్రాయేలీయులతో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు మీరు తృప్తిగా భుజిస్తారు నేను మీకు ఇచ్చే ఆ దేశంలో మీరు సంతోషంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు అంటే క్షేమముగా ఉంటారు చూడండి ఈనాడు చాలామంది ప్రజలను మనం చూసినప్పుడు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ తృప్తిగా భోజనం చేయలేకపోతున్నారండి భోజనం బల నిండా కావాల్సిన అన్నీ ఉన్నాయి మంచి ఆహార పదార్థాలను దేవుడు ఇస్తున్నాడు కానీ తృప్తిగా వాళ్ళు భోజనం చేయలేకపోతున్నారు ఎందుకంటే మనసులో నెమ్మది లేదు సంతోషం లేదు చాలా వేదన పడుతున్నారు శ్రమలు పాలైపోతున్నారు కష్టాల్లో ఇబ్బందుల్లో చాలామంది కూరుకుపోతున్నారండి అయితే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు మీరు తృప్తిగా భుజిస్తారు అని దేవుడే మనకు తృప్తిని సంతోషాన్ని నెమ్మదిని ఇవ్వకపోతే తృప్తి ఉండే ఛాన్స్ ఎవరికి లేదండి అన్నీ ఉంటాయి కానీ కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు అన్నీ ఉన్నా కూడా తృప్తిగా భోజనం చేయలేరండి తృప్తిగా ఉండాలి సంతోషంగా ఉండాలి కుటుంబం సురక్షితంగా ఉండాలి అంటే క్షేమంగా ఉండాలి అంటే దేవుని సహాయం మనకి కావాలి అందుకే ప్రతి ఉదయకాల సమయం దేవుని మాటలు వినాలి క్షేమ ఇచ్చే దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఏసయ్యా మాకు సహాయం చేయమని ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాలి ఏ వ్యక్తి అయితే అలాగ దేవుని సన్నిధిలో ప్రభు మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి కుటుంబంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు తృప్తిగా భుజిస్తాడండి గంజి తాగినా పర్వాలేదండి తృప్తిగా భుజిస్తాడు పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలేదండి తృప్తిగా ఉంటాడు హాయిగా ఉంటాడు ఏసయ్యని నమ్ముకున్నటువంటి బిడ్డలకి తృప్తిని దేవుడిస్తాడు సురక్షితంగా ఉంచుతాడండి అంటే క్షేమముగా ఉంచుతున్నాడు కీడు అనేది రానివ్వడండి క్షేమము కాపుదల ఆయన సురక్షితమైన రెక్కల్లో మనల్ని కాపాడుతూ ఉంటాడు క్షేమాన్ని ఇస్తాడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా నీ కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తృప్తిగా ఉండలేకపోతున్నావా సురక్షితంగా ఉండలేకపోతున్నావా క్షేమం లేకుండానే దినాలు గడిచిపోతూ ఉన్నాయా నెమ్మది లేకుండానే సమయం వెళ్ళిపోతూ ఉందా అయితే నీకు ఒక శుభవార్త ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను తృప్తిగా ఉంచునుగాక నిన్ను సురక్షితముగా ఉంచునుగాక ఈ వాక్యపు వాగ్దానం ఈ ఆశీర్వాదం నీ కుటుంబం మీద దేవుడు ఉంచునుగాక ఆమేన్ ఎప్పుడు దేవుడు క్షేమాన్ని ఇస్తాడో తెలుసండి ఒక్క మాటని మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం చూడండి 18వ వచనాన్ని మనం చూస్తే ఇదే 25వ అధ్యాయం 18వ వచనం కాబట్టి మీరు నా మాటలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించుదురు మీ భూమి ఫలిస్తుంది మీరు తృప్తిగా భోజనం చేస్తారు సురక్షితంగా ఉంటారు రెండు మాటలు చెప్పాడండి చూడండి ఎప్పుడు మీరు తృప్తిగా ఉంటారు ఎప్పుడు మీరు సురక్షితంగా ఉంటారంటే బైబిల్ తెలియజేస్తుంది మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క విధులు
ఆయన మనల్ని ఏమని చేయమని చెప్పారు, ఏం చేయకూడదని చెప్పారు, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, పొరుగు వారిది ఆశించకూడదు, అసూయలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, ఇంకా చాలా ఆజ్ఞలు కట్టడలు బైబిల్లో ఉన్నాయండి. ఆ విధులను ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలంట, వాటిని అనుసరించి నడవాలంట. ఈరోజు చాలామంది భూమి పంటనివ్వకపోవటానికి కారణం, తృప్తిగా భుజించకపోవటానికి కారణం, సురక్షితంగా లేకపోవటానికి కారణం ఏంటంటే అందరూ దేవుని బిడ్డలే కానీ ఆ కుటుంబాల్లో దేవుడు లేడండి. దేవునికి ప్రథమ స్థానం లేదండి. ఆయన కట్టడలను అనుసరించట్లేదు, ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు, ఆయన వాక్యానుసారంగా జీవించట్లేదు. వాక్యాన్ని వింటున్నారు, మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. బైబిల్ మనకు తెలియజేస్తుంది, నువ్వు తృప్తిగా ఉండాలన్నా, నీ కుటుంబం సురక్షితంగా క్షేమంగా ఉండాలి అన్నా, నువ్వు దేవుని కట్టడలను అనుసరించాలి, ఆయన విధులను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే నీ కుటుంబానికి తృప్తి, సురక్షితం, క్షేమం దేవుడిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరువైనా సరే ఈ వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నువ్వు నడుచుకుంటే నీ కుటుంబానికి తృప్తి, సురక్షితం, క్షేమం దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము నీ కట్టడలను అనుసరించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. నీ విధులను అనుసరించి నడుచుకునే వారిగా ఉండటానికి సహాయం చేయండి. విని వెళ్ళిపోయేవారిగా, విని ఉండేవారిగా మేము ఉండకూడదు నాయన. వాటిని అనుసరించి దాని ప్రకారం మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం చేయండి. ఏ వ్యక్తి అయితే ప్రభువా నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించి నడుస్తాడో ఆ వ్యక్తిని మీరు తృప్తిగా ఉంచుతారు, సురక్షితంగా ఉంచుతారు, క్షేమంగా ఉంచుతారని నీ లేఖనం మాకు తెలియజేసింది. ప్రతి కుటుంబానికి ఉదయకాల సమయం మీరిచ్చే క్షేమము కలుగునుగాక, మీరిచ్చే తృప్తికరమైన జీవితం కలుగునుగాక, కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి కరువు దారిద్ర్యం తొలగిపోవునుగాక, అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక, ప్రతి కుటుంబం ఆధ్యాత్మికంగా బలపడి ఆర్థికంగా దీవించబడునుగాక. ఈ వాక్యపు వెలుగులో సర్వసత్యంలో ప్రతి బిడ్డను మీరు నడిపించండి. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయం ప్రభువా ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. అందరి ప్రయాణాల్లో, పనిబాటల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి కీడ అంటకుండా మీరు కాపాడండి. ఏ దుష్టుడికి, దుష్ట శక్తులకి ఎవరి మీద అధికారం లేకుండా మీరు కాపాడండి. ప్రతి కీడు కూడా మీ నామంలో కొట్టివేయండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఈ భయంకరమైన ఎండల్లో పసిబిడ్డలను మీరు కాపాడండి. ఎవరికి ఎండదెబ్బ, వడదెబ్బ లేకుండా ప్రతి బిడ్డకి నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు ఈ మైక్ శబ్దంలో, యూట్యూబ్లో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి కూడా మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్.